Hi friends, welcome back to our channel. This video is Thotakura Fry. I will try to cut the salt. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇది మగ్గేలోపుగా మనం మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను బాగా ఎర్రగా వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం వేయించుకున్న తోటకూరలో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండేటటువంటి తోటకూర ఫ్రై తయారు. ఇది ఒట్టిగా కూడా తినవచ్చు. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుంది. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది.